మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కర్మన్ ఘాట్ ధాన్యాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సబిత ఇంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా మహాకూటమి నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఇంద్రారెడ్డి నామినేషన్ జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహాకూటమి మా పార్టీ అధ్యక్షులకి రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా జరగబోతున్న ఎన్నికల్లో మహేష్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయే పోతాను. మహేష్ నియోజకవర్గం ఏర్పడ్డ మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో మా కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది. ఈ రోజు కూడా అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహేష్ నియోజకవర్గంలో ప్రజలు నన్ను గెలిపించబోతా ఉన్నారు. మహేష్ నియోజకవర్గం మహాకాలు రాష్ట్రంలో మహాకూటమి అభ్యర్థులందరూ ఖచ్చితంగా విజేతను గురించి తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ప్రజల సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా ఈరోజు మహాకూటమి పనిచేయబోతా ఉన్నాం. మహేష్ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన అభివృద్ధి కానీ, గతంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజలందరికీ వివరించున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రానంత మెజార్టీ మహేష్ నియోజకవర్గంలో రాబోతాం.